అయినా అమ్మా చక్కలేని చుక్కలాంటి అక్కయ్య ఉండగా అక్క కంటే చిన్నదాన్ని నేనుండగా ఈ మగవాళ్ళని నిన్నే ఆడతారు ఎందుకే? నా దగ్గరికి వస్తే ఆంధ్రదేశం తలుపు వస్తుందని అనుభవం పెరుగుతే అమ్మా సరే కానీ నేనెందుకెళ్తానమ్మా? ఇంకేమన్నారంటే అమ్మా అక్క దోస్తుంది అమ్మా అమ్మా నేను ఇందాక మా స్నేహితులతో ఆడుతుందంటే చిత్ర చిత్ర మీ నాన్న ఎవరన్నా అడిగారు అమ్మా మా నాన్న ఎవరో చెప్పమ్మా. అయ్యో చాలా కష్టమైన ప్రశ్న ఇది. లెక్కట్లేదే తల్లి, ఏళ్ళ చెప్పను ఎన్నో నాన్న చెప్పను. ఒక మహానగరమా, రెండు మహానగరాలు కలిసిన చట్టనగరంలో ఏ నాలని చెప్పను? ఒక్క ఒక్కలో చెప్పాలంటే రాజమండ్రి పుష్కరాలకు మొన్న స్నానం చేయడానికి వెళ్ళావా రేవులో? అక్కడ ఏం చూసాము? అక్కడ మునిగిన అది పవిత్రమైన గోదావరి చూసేసాగారు. బుద్ధుడు అంటే మహానుభావుడు మునిగిపోయి మూడు వేలు కలిపి లేదమ్మా. పెద్ద శెట్టి గారు కొడుకు సుబ్బిశెట్టి గారు అంటమ్మా. అమ్మా అక్క ముగ్గు మీ దగ్గరికి వచ్చి చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అని అడిగారమ్మా. మా అక్కయ్య మేడి పైన అలంకరించుకుంటుంది అని చెప్పానమ్మా. ఈ నోట్లోకి మాట ఊడేసరికి కలరిపోయి కూడా లేదుగా బయట కూర్చోనున్నారమ్మా. కూర్చోబెట్టి వచ్చావా? అమ్మి కొత్త మనసు వచ్చావా? పైకే తెలిపి ఆ సుబ్బిశెట్టి గారు వచ్చి మరమతిలో ఉన్నారట, నేను బయట తీసుకుని వస్తానమ్మా. నేను గుర్తు చేయదమ్మా. నేను నా మనసు ఆ శ్రీకృష్ణ భగవానుడికి లయం చేసుకున్నాను. నేను గుర్తు చేయలేదు. ఏ మనసు ఆ కృష్ణ పరమాత్మతో కలిగింది? ఈ శరీరాన్ని నాకవరికి పెట్టే దీని సంగతి నేను చూసుకుంటాను. చిత్ర చూస్తే చిన్న పిల్ల నాకో వయసు అయిపోయింది, ఇల్లు కలవడమే కష్టంగా ఉన్నాయి. తరుణంలో ఇంటి నేను బాధపడిపోతే ఇంకా రాసుకుంటారమ్మా. చూడవే నువ్వే నా మాట విన్నాడు, ఇంకెందుకే బ్రతికొట్టావు? ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతా.